సార్, ఇప్పుడు నేను ఒక మాట అంటాను. ఏంటి అంటే, మనం డెమోక్రసీ వల్లే నష్టపోయాం. చైనాలో డెమోక్రసీ లేకపోవడం వల్లే అది అభివృద్ధి చెందింది. నేను ఇది అనడానికి ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, ఈ మధ్య కాలంలో ఒక సర్వే రిపోర్ట్ నేను చూశాను. అందులో ప్రజాస్వామ్యం అంటే డిస్సాటిస్ఫాక్షన్ చూపించిన దేశాలు, అవి టాప్ డెమోక్రసీస్. యూకేలో ఆ సర్వేలో భాగంగా 69% మంది వాళ్ళు వాళ్ళ డెమోక్రసీతో సాటిస్ఫాక్షన్ లేదు, వాళ్ళకి సాటిస్ఫైడ్గా లేరు. యుఎస్లో 59%, ఫ్రాన్స్లో 58%, జపాన్లో 53%. మరి అలాంటప్పుడు మనం డెమోక్రసీని ఒక సరైన పాలనా పద్ధతి అనొచ్చా లేదా అసలు ఏమంటారు మీరు దాని గురించి? మూడు విషయాలు మీరు ఇందాక యుఎస్, యూకే, జపాన్, జర్మనీ వగైరా చెప్పారు. ఇవన్నీ ప్రపంచంలో అత్యున్నతమైన దేశాలు. ఆదాయాలు, టెక్నాలజీ, పబ్లిక్ సర్వీసెస్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, యావరేజ్ లైఫ్ స్పాన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. అయినా అసలు తుతుందంటే అది డెమోక్రసీ ఫెయిల్యూర్ కాదు, ఎక్కడో సమాజంలో కొంచెం గందరగోళం కనిపిస్తుంది. డెమోక్రసీ అధ్వానం అయితే మీ దేశాలు అంత అద్భుతంగా ఎందుకు ఉన్నాయి? ఉన్నాయి కదా. మీరే ఇప్పుడు బ్రిటన్ కానీ అమెరికా కానీ ఒక నైజర్ లాగా ఉండాలని కోరుకోవట్లేదుగా, బర్కినా ఫాసో లాగా ఉండాలని కోరుకోవట్లేదుగా. అంటే మనం దీన్ని ఇలా కూడా తీసుకోవచ్చు కదా సార్, అంటే మొదటి నుంచి బాగానే ఉంది కానీ వెళ్లే కొద్ది డెమోక్రసీలో కూడా కరప్షన్ వచ్చి లేదా వాళ్ళు దాంతో సాటిస్ఫైడ్గా లేరు అని మనం అనొచ్చు కదా. చెప్తాను ఏమైందంటే, ఒకటి ఆయా సమాజాల్లో డెమోగ్రాఫిక్ చేంజెస్. ఉదాహరణకి తెల్లజాతి వాళ్ళే శాసించిన దేశంలో మా సంస్కృతి గొప్పది, మా నాగరికత గొప్పది, మా టెక్నాలజీ గొప్పది అనుకున్నది. ఇవాళ మిగతా వాళ్ళు పోటీ పడి అందుకుంటుంటే కొంచెం దాన్ని తట్టుకోవడం కష్టమవుతుంది. అట్లాగే జనాభాలో మార్పులు వస్తున్నాయి. అమెరికా తీసుకున్నాం అనుకోండి, ఒకప్పుడు వైట్ మేల్ శాసించిన దేశంలో ఇవాళ కాలక్రమేణా అసలు తెల్లజాతి వాళ్ళు మైనారిటీకి వస్తారు గొప్పచ్చే 15-20 ఏళ్లలో, ఊహించలేకున్నారు. అలాగే పరిశ్రమలు నంబర్ వన్గా ఇండస్ట్రీ, మా చిన్ననాడు అల్మనాక్స్ అని ఉండేవి. ప్రపంచంలో ఏదన్నా బెస్ట్, హైయెస్ట్, టాలెస్ట్, ఎవ్రీథింగ్ అమెరికా. నాకు అసలు ఆశ్చర్యం వేస్తుంది ఆ రోజుల్లో 1960-70ల్లో టాలెస్ట్ బ్రిడ్జ్ ఏంటి, హైయెస్ట్ బిల్డింగ్ ఏమిటి, మరి లాంగెస్ట్ బ్రిడ్జ్ ఏమిటి, మరొకటి ఏంటి, ఏం చెప్పినా కూడా అమెరికా, 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 అమెరికా. ఈవేళ వాటిల్లో దాదాపు దేనిలోనూ అమెరికా లేదు. చైనా, ఇతర దేశాల్లో మౌలిక సదుపాయాలు కానీ ఇంకోటి బ్రహ్మాండంగా వచ్చినాయి, అది తట్టుకోలేకపోతారు మిగతా దేశాలు వచ్చినప్పుడు. ఈ సోషల్ మీడియా మిగతా యుగాల వల్ల అక్కడ కూడా కొన్ని పోలరైజేషన్ బాగా పెరిగిపోయి మరి ప్రతిదానికి కూడా అడ్డమంటే తిడ్డమని చెప్పని గందరగోళం జరుగుతుంది. మరి ఒక వర్గం నుంచి ఇంకో వర్గానికి అధికారము, ఆర్థిక వ్యవస్థ బదిలీ అవుతుంటే సాధించడం కష్టమవుతుంది. ఇలాగ స్థానిక కారణాలు చాలా ఉన్నాయి. దాంతోపాటు ఏమైంది, చైనా లాంటి దేశాలు అద్భుతమైన ప్రగతిని చూపెట్టిన మాట వాస్తవం. గత 30 ఏళ్లలో చైనా సాధించిన ప్రగతి వరల్డ్ హిస్టరీలో ఏ దేశంలోనూ మీరు చూడలేరు. అంత వేగంగా, అంత తక్కువ కాలంలో ఒక పేద దేశం అంత అద్భుత స్థాయికి రావటం అనేది ఇప్పుడు చూడలేం. కాబట్టి ఈ డెమోక్రసీలో ప్రతి అడ్డుకుంటారు, ప్రతి గొడవలు, ప్రతి తిట్టుకుంటారు. మన దేశంలో ఫార్ములాస్ ఉన్నాయి. వ్యవసాయ చట్టాలు, మంచి చట్టాలు ప్రతిపాదించారు. నేను బహిరంగ అప్పుడిప్పుడు చెప్తున్నాను, మంచి చట్టాలు. మనకి రైతుకు స్వేచ్ఛనిచ్చేది, మన ఫ్రీడమ్ పెంచేది, మనకు ప్రైస్నిచ్చేది. కానీ మనకు అర్థం కాక ఏ కారణమైనా కానీ గందరగోళం రాజకీయ కారణాల వల్ల. దాంతో ఏమవుతుంది, కొంచెం విసుగుపెట్టి ఏందో ఏదంతా మంచి చేయాలన్నా కూడా నడ్లు ఏమిటి, డిక్టేటర్షిప్ వస్తే బావాలా అనిపిస్తుంది. రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిది, చైనా లాంటి దేశాల్లో ఆ ప్రగతి, ఆ డెవలప్మెంట్ సాధించింది డిక్టేటర్షిప్ వల్ల కాదు. ఎన్నికల్లో ఓటు లేకపోయినా, వాళ్ళకి ఓటు వేసే స్వేచ్ఛ లేకపోయినా, చాలా ఫీల్డ్స్లో వాళ్ళు మోర్ డెమోక్రాటిక్ దాన్ అస్. హై క్వాలిటీ స్కూల్ ఎడ్యుకేషన్, ఏ కుటుంబంలో పుట్టినా కూడా, ఎంత బేదలైనా కూడా క్వాలిటీ స్కూల్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా చైనాలో అందించారు. అది డెమోక్రటైజింగ్ టూల్. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, అధికార వికేంద్రీకరణ. లోకల్ గవర్నమెంట్స్ చైనాలో చాలా స్ట్రాంగ్. ఏ సిటీకి ఆ సిటీ, ఏ కౌంటీకి ఆ కౌంటీ పని జరిగిపోతుంది, నిర్ణయం జరిగిపోతుంది. విధాన నిర్ణయాలు పైన చేస్తారు. ఒకసారి విధాన నిర్ణయం తర్వాత అమలంతా కూడా స్థానికంగానే, మళ్ళీ పైవాటి అనుమతి తీసుకోక్కర్లా, చాలా ఎఫెక్టివ్గా. అలాగే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ కావచ్చు, మరొకటి కావచ్చు, అందరికీ యాక్సెస్ అంటే డెమోక్రటిక్ అది. అలాగే లోకల్ స్థాయిలో మామూలు ఎన్నికలు జరగకపోయినా కూడా వాళ్ళు వివిధ రూపాల్లో డెమోక్రసీని తీసుకొచ్చారు. డెలిబరేటివ్ డెమోక్రసీని ఒక టూల్ పెట్టారు, లేకపోతే పార్టీకి అతీతంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చారు. లోకల్గాను ఎన్నుకునే అవకాశం ఇచ్చారు, కాబట్టి పార్టీ అధీనంలో పనిచేయాలి. చైనా ఎప్పుడైతే డిక్టేటోరియల్గా పనిచేసిందో అప్పుడు నాశనమైంది. మావోసేటింగ్ కాలంలో గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అన్నాడు ఆయన. చైనా 2 కోట్ల మంది చచ్చిపోయారు 1958-61 మధ్య, 1958 and 61 మధ్య 2 crore people died of starvation because of Mao Zedong's dictatorship.
1968లో కల్చరల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి సాంస్కృతిక సంపద మొత్తం కల్చరల్ వెల్త్ అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. 90% వాళ్ళ కల్చరల్ రిలిక్స్ అన్నీ నాశనం అయిపోయినాయి. డెంగ్ షియాపింగ్ లాంటి వాడిని మరి ఆయన కుటుంబాన్ని ఆయన కొడుకుని కింద పడేశారు, ఆయన జైల్లో పెట్టారు. ఇప్పుడు ఇవాళ షీ జింగ్పింగ్ ఆయన కుటుంబం షీ జింగ్పింగ్ని ఎక్కడో పడేశారు, గ్రామాలకు పోయి అక్కడ క్యాంపులాగా పడేసి ఉండమన్నారు పేరెంట్స్ దూరంగా. ఆయన తండ్రిని జైల్లో పెట్టారు. కాబట్టి డిక్టేటోరియల్గా ప్రవర్తించినప్పుడు ఆ దేశాలు నాశనమైనవి. ఎప్పుడైతే ఆర్థిక స్వేచ్ఛ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇచ్చారు డెమోక్రాటిక్ టూల్, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెమోక్రాటిక్, డీసెంట్రలైజేషన్ డెమోక్రాటిక్, క్వాలిటీ ఎడ్యుకేషన్ డెమోక్రాటిక్, అప్పుడు బాగుపడింది. ఇది మర్చిపోతున్నాం మనం. అది చేయడానికి డెమోక్రసీ అవరోధం కాదు, మనకు కొంచెం కామన్ సెన్స్ ఉండాలా. రెండోది, పోనీ డిక్టేటర్షిప్ మంచిది అనుకుందాం వాదన కోసం, మంచివాడు డిక్టేటర్ అవుతాను గ్యారంటీ ఏంటి? డెంగ్ షియాపింగ్ వచ్చాడు కాబట్టి దేశం బాగుపడింది, మౌసెటింగ్ నాశనం చేశాడే, నార్త్ కొరియాలో వాడి పేరెంట్లను గుర్తుంది వాడు నాశనం చేస్తున్నాడే, ఆఫ్రికాలో చాలా డిక్టేటర్స్ ఉన్నారు వాళ్ళు నాశనం చేస్తున్నారే, పాకిస్తాన్ డిక్టేటర్ చాలాసార్లు వచ్చారు నాశనం చేస్తున్నారే, మంచివాడు వస్తాడని గ్యారెంటీ లేదు. మంచివాడు వస్తే వాడు మంచివాడిగా కొనసాగుతాడని గ్యారెంటీ లేదు. పవర్లోకి వచ్చాక పవర్ నాశనం చేస్తుంది మనిషిని. డిక్టేటర్షిప్ అంటే ఏమిటి? అకౌంటబిలిటీ లేదు, వాడికి సర్వసహాధికారం ఉంటుంది. మరి వాడిని కంట్రోల్ చేయలేకపోతే వాడు మంచివాడైనా కూడా కొంతకాలం పోయాక వాడికి అహంకారం పెరుగుతుంది, వాడిని ఎలా కంట్రోల్ చేయాలి మరి? మూడోది, డిక్టేటర్ అయినా కూడా జనం సమ్మతి లేకుండా పనిచేయలేడు. చైనాలో డెంగ్ షియాపింగ్ మిగతా వాళ్ళు డిక్టేటర్షిప్తో వాళ్ళు పనిచేయాల, ప్రజలను ఆకట్టుకున్నారు. వీళ్ళు చేస్తున్న పని మాకు మంచిదని నమ్మకం కలిగింది కాబట్టి ప్రజలు పార్టిసిపేట్ చేశారు. వర్కర్స్గా కానీ సిటిజన్స్గా కానీ పార్టిసిపేట్ చేశారు, ఫలితాలు వచ్చినాయి. అలా కాకుండా డిక్టేటర్ అక్కడికి వచ్చిన ఒక ఉపన్యాసం ఇస్తే ఎకానమీ పెరుగుతుందా? ఉపన్యాసం ఇస్తే మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుందా? వరల్డ్లో లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ అవుతారా? లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అవుతారా? ఎట్లా సాధ్యం కాదు. సో కాబట్టి ప్రజలు మీ మాట వింటారని గ్యారంటీ ఏంటి? అంచేత డెమోక్రసీలో ఎన్ని లోపాలు ఉన్నా కూడా దట్ ఈస్ ద ఓన్లీ సిస్టమ్, బట్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ బెటర్. మన దేశంలో చాలా సమస్యలు డెమోక్రసీ కాదు, మన మూర్ఖత్వం లేకపోతే అధికారం కోసం ఒక క్రీడ. చిన్న చిన్న మార్పులు చేస్తే, ఇందాక నేను చెప్పాను మనకు రూల్ ఆఫ్ లా తీసుకొస్తే, డీసెంట్రలైజ్ చేస్తే, ఎలక్ట్రిసిటీ మార్చి, ఈ మూడు మార్చండి. ఎడ్యుకేషన్ను ఇప్పటికే ఖర్చు పెడుతున్నా ప్రజలు కావాలని కోరుకుంటున్నారు, చెత్త ఎడ్యుకేషన్ వస్తుంది. ఎడ్యుకేషన్ మంచిది నుంచి ఏర్పాటు చేయండి, ఇంకేం అక్కడ మీరు నిద్రపోండి, ఈ సమాజం చూసుకుంటుంది మంచిది. అంచేత సమస్యలను అర్థం చేసుకోక ఏదో డిక్టేటర్షిప్ తుపాకీ పెట్టిన వాడు వచ్చింది ఏకమేక కూర్చుంటే మన పరిష్కారం ఏముంటుంది? అది పరిష్కారం కానే కాదు.